తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి నూతన రథం నిర్మాణానికి ఎలాంటి అవాంతరాలు ఎదురు కాకుండా ఉండేందుకు ఉదయం సుదర్శన శాంతి హోమం నిర్వహించారు. ఆ తర్వాత రథం నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ మహోత్తర ఘట్టంలో మంత్రులు ధర్మాన కృష్ణదాస్, చెల్లుబోయిన వేణు, కలెక్టర్ మురళీధర్ రెడ్డి, ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావు పాల్గొన్నారు. 2021 ఫిబ్రవరి 26న జరగబోయే స్వామివారి కళ్యాణోత్సవాల సందర్భంగా నిర్వహించే రథోత్సవం నాటికి నూతన రథాన్ని సిద్ధం చేస్తామని మంత్రులు చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశానుసారంగా మేమంతా వైఎస్ఆర్ పార్టీ సంబంధించినటువంటి నాయకులందరూ ఎంపీ గారు, మంత్రి గారు, అందరూ కలిసి రావడం జరిగింది. మరి ఈ ప్రాంతం తాలూక అందరూ విశ్వసించే దైవం లక్ష్మీనరసింహస్వామి ఈ అంతర్వేదిలో అత్యంత ప్రధాన సంతరించినటువంటి దేవాలయ నిర్మాణ దేవాలయం ఇది. మరి అందులో ప్రముఖ పాత్ర వచ్చినటువంటి వ్యక్తి ఆయన కూడా తెలుసుకుంటున్నాం. మరి ఈ ప్రాంత తాలూక మరి దళాల తాలూకా అందరి తాలూకా మనోభావాన్ని కూడా ఈ ప్రభుత్వం గౌరవిస్తుంది. ఇప్పటికే అనేక చర్యలు వాళ్ళకి అవసరమైన చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వం అందరిది ఎటువంటి రాజకీయ లబ్ధి కోసమో లేకపోతే ఏ అవసరాల కోసమో మాట్లాడే పరిస్థితి మిగతా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండదు. అందరి తాలూకు సంక్షేమం ఈ రాష్ట్ర సర్వతో సర్వతోముఖాభివృద్ధి సాధించే దిశగా చేసిన ప్రయత్నాలు ఉంటాయి. అలాగే హిందూ ధర్మాన్ని పూర్తిగా సంరక్షించే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. మరి ఇప్పటికే జరిగినటువంటి అవాంఛనీయ సంఘటన కూడా సిబిఐ ఎంక్వైరీ కూడా దోషులు ఎవరైనా దాని మీద కఠిన